అదే విధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొన్న సీనియర్ నాయకులు కార్పొరేటర్లందరూ కూడా నాయకు నమస్కారం ఎన్నికలు తరణించే సమయంలో ఎన్నడూ లేనటువంటి వాతావరణం ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలో చేకూరింది గతంలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు మనం చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం ప్రజాప్రతినిధులను చూసినాం ఎంతో మంది మల్కాజ్గిరికి సేవ చేసి వారి యొక్క పేరుని మల్కాజ్గిరి ప్రజల గుండెల్లో దాచుకున్నారు ఇప్పటివరకు కూడా ఒక మచ్చందర్ గారు గాని సాయన గారు గాని ఎన్నే కృష్ణ గాని ఆకుల రాజేందర్ గాని చివరికి కనకారెడ్డి కూడా అయినా పరవాలే ఎందుకంటే వీరందరూ కూడా సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య దగ్గరికి స్వయం ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉండి వారు ప్రజల వద్దకు వెళ్ళి వారితో కూర్చొని వాళ్ళు చర్చించి ఆ సమస్యను పరిష్కరించే అలవాటు వాళ్ళకు ఉన్నది కాబట్టి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా అరే సా ఎమ్మెల్యే గారు వస్తే మనకు పరిష్కారం అవుతుంది మన మాట వింటాడు మన సమస్య చెప్పుకోవచ్చని ఈ యొక్క నమ్మకం ఉండేది గతంలో జరిగిన పరిణామాలు అందరు గమనించి ఉంటారు ఒక సమస్య వస్తే ఆ సమస్యను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఆ సమస్యను తీర్చడానికి ఇరు వర్గాలను కూర్చోబెట్టి పరిష్కరించే స్తోమత ఎమ్మెల్యే గారికి ఉండాల మొన్న జరిగిన పరిణామాల్లో ఏం జరిగిందంటే ఎవరైనా ఒక సమస్యను ప్రపోజ్ చేస్తే వ్యతిరేకించే వాళ్ళ గురించి ముందు ఐడెంటిఫై చేస్తాం వాళ్ళ ఇంటి గురించి కానీ వాళ్ళ వ్యక్తిత్వం గురించి స్వార్థం గురించి ఆ సమస్యను వ్యతిరేకించారు ఇది వాస్తవంగా టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా లేకపోతే అధికారులు కరెక్ట్గానే చేస్తున్నారా లేదా లేకపోతే దాంట్లో ఉన్న నివాసులు కూడా మంచి మంచి మేధావులు రిటైర్డ్ ఇంజనీర్లు మంచి మంచి ప్రొఫెసర్లు ఉన్న గల్లీలలో కూడా వారి సలహా తీసుకునే అవకాశం ఉంటుంది మున్సిపల్ అధికారులకి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు ఏం చెప్పొద్దు దాన్ని వ్యతిరేకించొద్దు అటువంటి ధోరణి జరిగింది గత ఏళ్ళ నుంచి కూడా ఈ మల్కాజ్గిరి ప్రభుత్వం మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలు ఎంతో విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కానీ దారితీయనటువంటి అసెంబ్లీ మన మల్కాజ్గిరి ఈ తరుణంలో ప్రతి విషయానికి కూడా చిన్న విషయానికి కూడా కొట్లాటలు దాడులు రౌడీజము గత 10 ఏళ్ళకే చూస్తూ ఉన్నాం మనం కాబట్టి ఇప్పటికీ మల్కాజ్గిరి ప్రజలు మంచి సమయం వచ్చింది ఇది సరైన సమయం కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మల్లారెడ్డి అల్లుడు కానీ ఇటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మైనంపల్లి గారు కూడా వాళ్ళిద్దరు కూడా గతంలో ఏం చేశారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏం చేయబోతాడు వారికి వీరికి ఉన్న తేడా ఏందని బేరీజు వేసుకునే సమయం కదా వచ్చింది ఇప్పుడు కాబట్టి మల్కాజ్గిరి ఓటర్లు ఈసారి ఖచ్చితంగా ఒక ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ నడపాలనే ఉద్దేశంతో అందరి సమస్యలు వినే వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య ప్రజలలాగా కలిసి ప్రజాప్రతినిధి గురించి ఎదురు చూస్తున్నారు ఇది ప్రతి చోట వాకింగ్ క్లబ్లో కానీ సీనియర్ సిటిజన్లు ఉన్న వాకింగ్ చేసే దగ్గర కానీ వీళ్ళంతా చర్చించుకుంటున్నారు కా మీకు కూడా తెలుసు ప్రజా మన పత్రికా సోదరులకు కూడా తెలుసు ఈ విషయం దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మల్కాజ్గిరికి ఏమేమి వచ్చినాయి అనే విషయం ఇప్పటివరకు వారు చెప్పకుండా ఇన్ని రోజులు దాటవేశారు మన నిజామాబాద్ వచ్చినప్పుడు మా గౌరవ ప్రధానమంత్రి గారు పూర్తి స్థాయిలో క్లియర్గా చెప్పారు ఏమేమి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమొస్తున్నాయి ఏమి ఎట్లా ఉన్నాయని అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి వారు కూడా వివరించడం జరిగింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కరోనా పీరియడ్లో వ్యాక్సినేషన్ కానీ అక్కడ ఇచ్చిన సర్వీస్ కానీ తర్వాత ఫ్రీగా వాళ్ళకి 2 సంవత్సరాలు ఉచితంగా వారి యొక్క ఆహార రేషన్ ఇవ్వడం కానీ ఈ యొక్క పథకాన్ని వారు ప్రవేశపెట్టినటువంటి ఇది ఇప్పటికీ మర్చిపోరు మల్కాజ్గిరి ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇప్పటికే అంటున్నారు నిన్న మొన్న
డబుల్ బెడ్రూమ్ ఎవరికో ఒకరికి వస్తే దాని మీద సార్ కేంద్ర ప్రభుత్వం లోగో ఉంది సార్, కేంద్ర ప్రభుత్వం లోగో ఉంది సార్, చిన్నగా ఉన్నా సార్ అని చూపించనికి వచ్చారు నా దగ్గరికి. అంటే వారు కూడా అవగాహన కలిగింది ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ప్రవేశపెట్టినదని. రాబోయే రోజులలో రేషన్ కార్డు మీద కూడా ఖచ్చితంగా మోడీగా కేంద్ర ప్రభుత్వం లోగో ఉంటుంది, ఇది త్వరలోనే జరుగుతుంది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు సపరేట్గా క్లియర్గా అందరికీ చూపి తెలిసే విధంగా వస్తుంది. ఉదాహరణకు యూరియా రైతులకి సబ్సిడీ మీ ఇస్తున్నారండి, ఇది రూరల్లో బాగా జరుగుతుంది రైతులకు అందరికి తెలుసు, ఖాళీ చెప్పడం వరకే ఉండేది. ఇప్పుడు ప్రతి కంపెనీ బ్యాగ్ మీద కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, సబ్సిడీ ఎంత ఇస్తుందని ప్రింటర్తో సహా రేట్తో సహా ఇస్తున్నారు. ఇది చూసిన ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా బ్యాగ్ కొనగానే ఫస్ట్ తిప్పి కంపేర్ చేసుకొని ఒక ఫోటో తీసుకుంటున్నాడు, అరే ఇంతకుముందు మనకు తెలిసేది కాదు ఇప్పుడు ఇంత క్లియర్గా ఉందని. కాబట్టి దాన్ని ఉదాహరణ తీసుకొని అన్ని విషయ వివరాల్లో కూడా కేంద్ర సహాయం చేసే నిధులు అన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా రాబోయే రోజులలో మీకు అందరు కూడా ఓటర్ మహాశయులకి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా పథకం రాకపోతుంది. అన్ని వివరాలు కూడా అందరు తెలిసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని విషయాలు కూడా పత్రికల ద్వారా కూడా ప్రజలను తెలిసే విధంగా మేము కూడా మీ ముందు పెడతాం. ఇంకో విషయము డబుల్ బెడ్రూమ్ విషయంలో 1960 నుంచి మొదలు పెట్టారు దరఖాస్తులు ఇవ్వడం. ఎన్ని వేలు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయో తెలియదు కానీ అధికారికంగా వాళ్ళు చెప్పడం 19,000 వచ్చినాయి, వాళ్ళు ఎలిజిబుల్ లేదు అని చెప్పారు. ఇది వాస్తవమా కాదా? అయితే ఆ దరఖాస్తు పెట్టిన తర్వాత లబ్ధిదారుడు ఎక్కడికి రావాలా, కలెక్టర్ దగ్గర రావాలా, మున్సిపల్ కమిషనర్ దగ్గర రావాలా, వార్డ్ ఆఫీస్లోకి రావాలా అనేది క్లారిటీ లేదు. మున్సిపల్ ఆఫీస్లో ప్రతి వాళ్ళు రోజు నిత్యం అక్కడ ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ గురించి ఎంక్వైరీ చేయడం, మీది లేదు, మీది అది పెట్టలేదు, దునియా కండిషన్లు పెట్టి కొంతమందిని నిరుత్సాహపరిచి వాళ్ళని వెనక్కి పంపే విధంగా చేస్తున్నారు. అది ఒక దిక్కు. అయితే ముఖ్యమంత్రి స్వయానే 30% కమిషన్ విషయం చెప్పాడు, దళిత బంధు బీసీ బంధు అన్నింటిలో కూడా. ఈ 30% ఇచ్చిన తర్వాత ఎంతమందికి టికెట్ ఇవ్వాలని అన్నాడండి, 30% తీసుకున్న దగ్గర నా లిస్ట్ ఉంది, నేను వీళ్ళెవ్వరు కూడా టికెట్లు ఇవ్వటం లేదన్నాడు, కానీ అందరికి ఇచ్చిండు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయానే 30% ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయం మనం కూడా గ్రహించాలా, పత్రికా ప్రముఖులు కూడా గ్రహించాలా, స్వయంగా ప్రోత్సహిస్తున్నాడు ఆయన 30% అందరు తీసుకోండి ఇప్పుడు కూడా. ఇది ప్రజల సొమ్ము, మనకిచ్చే దాంట్లో వాళ్ళు 30% కమిషన్ తీసుకొని అందరిది అని అంటే రేపు ఎవరికి ఏం సంకేతం ఇస్తున్నాడో అర్థం కాలేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏదున్నా కూడా పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు అందే విధంగా భారతీయ జనతా పార్టీ అందియబోతున్నది. మల్కాజ్గిరిలో అటువంటి ప్రజాప్రతినిధి సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి గెలవబోతున్నాడు. ఖచ్చితంగా మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి ఆదర్శంగా ఉండేటట్టు వారు మారుస్తారని ఆశిస్తూ మల్కాజ్గిరి ప్రజలు ప్రశాంతత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక విద్యావంతుడు చక్కటి వాతావరణ సామ్యుడు అందరికీ అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధి గెలవాలని మేమందరం కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరిలో జెండా ఎగరేస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. భారత్ మాతాకి జై. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా, పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హెచ్టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం, ఏది చూపించామో అదే నిజం. హెచ్టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ హెచ్టీవీ. ఇది సామాన్యుడి టీవీ.